బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని హుజురాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వడితెల ప్రణవ్ అన్నారు. నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రణవ్ అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు హుజురాబాద్ కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే తన లక్ష్యమని ప్రణవ్ అన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వడితెల ప్రణయ్ కుమార్. ముఖ్యంగా ఓవైపు ఎమ్మెల్సీ, మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా వస్తుంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్? 10 రోజుల నుంచి విస్తృతంగా నియోజకవర్గం తిరుగుడు జరుగుతుంది. ప్రజలు నిర్ణయించుకున్నారు ఈసారి చెయ్యి గుర్తు కోటేద్దాం, కాంగ్రెస్ని గెలిపిద్దామని. ఇక్కడున్న పాలనతోని విరక్తి చెందినరు. ఏ స్కీమ్లు పథకాలు వాళ్ళ ఇంటి వరకు వస్తలేవు, అన్నీ సగం సగం వస్తున్నాయి అని ఒకటి నిర్ణయించుకున్నారు. ఈసారి దృఢంగా రేపు 30 తారీఖు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపేలా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఓవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే, మరోవైపు ఎమ్మెల్సీ ఇద్దరు కూడా పోటాపోటీ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు యంగ్, ఇప్పుడే రాజకీయాలకు వచ్చారు, వారసత్వం నుంచి వచ్చినప్పటికి కూడా ఏ విధంగా అంటే గత 2 దశాబ్దాల కాలం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి? అటు సైడ్ 7 సార్లు అవకాశం ఇచ్చాను. 3 ఏళ్ల క్రితం బై ఎలక్షన్లో కూడా అవకాశం ఇచ్చాను, పాపము సింపతితోని. 3 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇప్పటి వరకు తట్టడి మట్టి కూడా ఇక్కడ చేయలేదండి. అది ప్రజలే చెప్తున్నారు, నాకు హామీలు ఇచ్చిండ్రు, ఏది నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గత 2.5 ఏళ్ల నుంచి ఉన్నారు. వారు కూడా ఎన్నో హామీలు, నాకు ఎమ్మెల్యే పదవి వస్తే నేను ఈ పని చేస్తా అంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కంటే పెద్ద హోదా, కానీ అయినా ఒక్క పని కాలేదు. మరి అది వారికే వదిలేస్తున్నా. వాళ్ళ ప్రజలకి మేమైతే 6 గ్యారంటీల స్కీము సోనియమ్మ గారు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఆ గ్యారంటీ స్కీమ్ గడప గడపకు తీసుకుపోతున్నాం. మహిళలకు పెద్ద ఎత్తున, యువతకు పెద్ద ఎత్తున పెద్ద పాత్ర ఈ 6 గ్యారంటీ స్కీమ్లలో వాళ్ళది ఉండబోతుంది. వచ్చేటువంటిది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ గెలిచే కూడా కాంగ్రెస్ అంటూ కూడా తన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రాజుతో కలిపి విజయభాస్కర్ రెడ్డి, TV5 న్యూస్, హుజూరాబాద్ నుండి కరీంనగర్ జిల్లా.